లేదు, నువ్వు పెట్టావు కాబట్టి తప్పు కాబట్టి తీయాలి. తప్పు కదా, పెట్టింది తప్పేనా కదా, తీసేవాడు ఎవడో నీకు పోలీసు సంబంధం, పోలీసు ప్రొటెక్షన్ ఇస్తాను, వెళ్ళి తీయాలి. సీట్లు లేదు, తీయకుండా ఏం చేస్తాం, ఇక్కడ ఉత్తరం చేస్తాం, ఇక్కడే ఇక్కడ కాపురం పెడతామండి మొత్తం రాజుల్లో. ఇక్కడ కాకపోతే ఇంకో చోట ఉంటుంది ఉద్యోగం, చేసి ఉద్యోగం ఆడింగ్ గోడ్లో చేయకూడదు. మా గోడ్లే చేయాలి కొన్ని నాలుగు రోజులు చేసి. నిన్ను ఎవడ పీకేవాడు ఉన్నాడు, 60 సంవత్సరాల వరకు నువ్వు అందులో ఉంటావు. ఇలాంటి రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు ఉంటాం, మళ్ళీ పోతాం మేము. వీళ్ళ వీళ్ళ ఊపులకి, ఉడత ఊపులకి భయపడిపోతే నువ్వు ఉద్యోగం ఏం చేస్తావు? నేను కావచ్చు, ఇంకొకటి కావచ్చు, నేను 5 సంవత్సరాల తర్వాత నా పదవి పోతే 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నాను. నువ్వు ఖాళీగా ఉండవు, రేపు కూడా నీకు ఉద్యోగం ఉంటుంది, నేను పోయిన తర్వాత కూడా నీకు ఉద్యోగం ఉంటుంది, అది చూసుకో. ఇలాంటి అనవసరమైనటువంటి, ఇప్పుడు అవతల నుంచి ఒత్తిడి వచ్చేసి ట్రాన్స్ఫర్ చేస్తానని భయమా? ఆ భయం పడుతున్నావు, నువ్వు ట్రాన్స్ఫర్ చేసేస్తానని భయం ఏంటయ్యా నీకు? నీకు భయం ఏంటి? ఇక్కడ ఏం చేస్తావు, మొత్తం పిల్లలు పెడతావు ఏంటి? ఇక్కడ ఏమన్నాను ఉద్యోగం చేసి అయినా అతనికి వార్డు మెంబర్ కూడా కాదు అతను. ఏ